వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ గౌరవానికి బింబం తిరిగినట్టుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని పెట్టడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగ లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంట్. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలు అయిన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానికైన అందరికీ కూడా తెలుసు.